వెల్కమ్ టు విశ్వం వాయిస్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. శ్రీశైల దేవస్థానం వద్ద కొండ చిరువ సంచారం కలకలం రేపింది. శాలివాహన సత్రం పక్కన కొండ చిరువ సంచరించడంతో వెంటనే స్థానికులు ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. వెంటనే అధికారులు స్పందించి కొండ చిరువను పట్టుకున్నారు. ఆలోచించిన ఆశాభావం రామగడి ఆలోచించిన ఆశాభావం ఆలోచించిన ఆశాభావం పోయినారు ధ్యానికి పోయినారు పట్టుకోవాలి ఆలోచించిన ఆశాభావం హోళగుంద మండలం నెరనికి నెరనికి తండ కొత్తపేట కొండల్లో ఉన్న దేవరగట్టు మాలా మల్లేశ్వర స్వామి ఆలయంలో బన్నీ ఉత్సవాల నిర్వహణపై కలెక్టర్ పి కోటేశ్వరరావు దేవాలయ కమిటీ కార్యనిర్వాహకులు గ్రామస్తులతో సమీక్ష నిర్వహించారు. కోవిడ్ నిబంధనలు పాటించి ఉత్సవాలు జరపాలని చర్చించారు. ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. విధంగా వ్యాక్సినేషన్ కంపల్సరీ, వ్యాక్సినేషన్ లేని వాళ్ళు ఏ సమావేశాలు కూడా రావడానికి వీల్లేదు. రీసెంట్ గా మనం కూడా చూసాం, ఆనందంగా ఉంది. మాకు కమిటీ సభ్యులందరూ ఉత్సవ కమిటీ ప్రెసిడెంట్ వారు మొదలుకొని అందరు సభ్యులు ఈ కోవిడ్ నిబంధనలు దానికి ఉన్న ఎలా ఫాలో కావాలనే దాని మీద అందరూ వారు కోవిడ్ నిబంధనలు ఎలా పాటించాలి, ఎట్లా చేసుకోవాలి, అవసరమైతే ఒకరైతే మాకు ఇంటికి వచ్చే బంధువులను కూడా మేము ఈ పండగ సమయంలో ఇప్పటికొద్దు ఈ సంవత్సరానికి మనం తర్వాత కావాలంటే ఇది అయిపోయిన తర్వాత మనం పిలుచుకొని మనము మన భక్తి శ్రద్ధలతో మనం స్వామివారిని కోలుసుకుందామనే అంతవరకు వారు చెప్పినారు. మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు అండి. ప్రభుత్వం వైపు నుంచి కూడా
మనము ముఖ్యంగా ఈ మహా ఉత్సవాలు సంవత్సరానికి మనకు ఒకసారి వస్తాయి మనందరం చాలా ఎంతో ఉత్సాహంగా ఈ సమయం కోసం ఎదురు చూస్తూ ఉంటాం ఎంత భక్తి శ్రద్ధలతో ఈ ఉత్సవాన్ని జరుపుకొని దేవుని ఆశీర్వాదాలు తీసుకొని మనందరం చాలా హ్యాపీగా ఉండాలి మన ఉత్సవం ఎందుకు చేసుకుంటాం అంటే స్వామివారి దయ మన మీద ఉండి మన పట్ల మన కుటుంబ సభ్యుల పట్ల మన ఊరి పట్ల మన జిల్లా పట్ల మన స్టేట్ పట్ల ప్రజలందరి తరపున స్వామివారి దయ ఉంటే మనందరం హ్యాపీగా ఉంటాము దానికోసం ఎంత ఉత్సాహంగా చేసుకుంటే స్వామివారిని అంతగా ప్రసన్నం చేసుకున్న వాళ్ళం అవుతాము అనేది మనకున్న అభిప్రాయం అందుకనే మనం కొన్ని వందల సంవత్సరాలుగా పూజారి వారు చెప్పినట్టుగా మనం పురాణాల కాలం నుంచి వారు చెప్తున్నారు ఈవెన్ స్త్రీలు కూడా ఈ దీంట్లో పాల్గొనేవాళ్ళు అని అంటే దాన్ని ఎంతో చక్కగా మంచిగా చేసుకునేవాళ్ళు అఫ్కోర్స్ అది కాలక్రమంలో ఇంకొక రకంగా మనం వచ్చినాం దాంట్లో తప్పు ఒప్పుల్ని మనం ఎన్నుకోవడానికి ఇక్కడ లేము కానీ ఇప్పుడు మనకున్నది ఇంకొక మేజర్ ప్రాబ్లం ఏంటంటే నేను ఇక్కడ మామూలుగా అయితే ఆయన హాస్పిటల్ లాంటిది ఊపెట్టినాడు ఈయన వచ్చేసి నేను అదంతా చేస్తున్నాను శానిటేషన్ ఇంకొక ఆయన వచ్చి నేను ఎలక్ట్రిసిటీ జరిగింది వారు కూడా మాకంటే ముందుగానే వారు కమిటీ వారు కూడా వారు మాట్లాడేటప్పుడు అన్ని విధాలుగా వారి కోఆపరేషన్ ఉంటుందని వాళ్ళు అవసరమైతే మేము మా పక్క గ్రామాల్లో ఉన్న మా బంధువులను కూడా మేము ఈసారి ఇన్వైట్ చేయము ఇన్వైట్ చేయటమే కాదు వచ్చేవాళ్ళని కూడా మీరు రావద్దు ఈసారికి మేము ఇక్కడ మేము చేయాలి కాబట్టి మేము చేస్తాం ఇక్కడ ఇవన్నీ సర్దుమైన తర్వాత మనందరం భక్తి శ్రద్ధలతో ఇంకోసారి చేసుకున్నాము కాబట్టి బంధువులు కూడా ఇక్కడికి రాకుండా ఉంటే బాగుంటుంది రావద్దు అని కూడా మేము విజ్ఞప్తి చేస్తామని ఇక్కడ ఉత్సవ కమిటీ వారు కానివ్వండి ఈ గ్రామస్తులు కానీ చెప్పడం జరిగింది సో మేము చాలా ఆనందం ఉంది వారు కూడా ఇక్కడ నిజంగా పరిస్థితులన్నీ అర్థమై ఉన్నాయి సో దాంట్లో దృష్టిలో పెట్టుకొని కోవిడ్ని దృష్టిలో పెట్టుకొని భక్తి శ్రద్ధలతో ఏమాత్రము లోటు రాకుండా స్వామివారిని వారిని పూజించుకునే కార్యక్రమం వారి కళ్యాణాన్ని జరుపుకునే కార్యక్రమం జరుపుకుంటాం అంటే ఇప్పుడు మనం ఏమనుకుంటున్నామంటే అసలు గాయాలయ్యే వరకు కూడా రావాల్సిన అవసరం లేదు మనం చాలా తక్కువ మంది 150 మందిని 200 మందిని ఈ గ్రామస్తులు ఎవరైతే ముఖ్యమైన వాళ్ళు ఉంటామో వాళ్ళు స్వామివారిని పైన కళ్యాణం జరిపించుకుని కిందకి తీసుకొచ్చి ఊరేగింపుగా మనం ఈ 3 గ్రామాలు అయితే తిరగాలో అక్కడికి వెళ్తాము సో ఇంత క్రితంలాగా ఇప్పుడు మేము భక్తి శ్రద్ధలతో మేము చేసుకునే వాళ్ళం చేసుకుంటాం దీంట్లో మాకు కొన్ని ఆచారాలు ఉన్నాయి ఆ ఆచారాలని వాటిలో జరుపుకున్న దీన్ని చూడటం కోసం ఎక్కువ మంది వస్తారు వాళ్ళను కూడా మేము రాకుండా మా గ్రామాల వరకు మేము చక్కగా స్వామివారిని మేము చేసుకుంటాం అనేది వారు చెప్తున్నది ఈసారి అలాగ ఏమీ జరగదు జరిగితే కూడా దానికి ముందు శ్రద్ధగా ముందస్తు చర్యలుగా మేము ఇక్కడ డిఎండిచో గారు కూడా వచ్చున్నారు లక్ష్మణ్ డిఎండిచో ఉన్నారు వారికి ఆదేశాలు ఆల్రెడీ ఇచ్చినాము ఇంత క్రితంలాగా టెంట్లో కాకుండా ఒక పర్మనెంట్ బిల్డింగ్ కూడా ఉంది దాన్ని ఐడెంటిఫై చేశాము అక్కడ ఎఫిషియెంట్గా మెడిసిన్స్ వాటన్నింటినీ పెట్టాము ఇబ్బంది అంతవరకు రాకుండా ఉండాలని కోరుకున్నాం దానికి ప్రజలు కూడా చాలా సహకారం అందిస్తారు నేను ఎలక్ట్రిసిటీ అన్నీ చేస్తున్నామని చెప్తున్నాను చేస్తారు అవన్నీ దాని ఉద్దేశము ఇవన్నీ చేస్తున్నారు కాబట్టి మనము ఎక్కువ మంది గుంపు కూడుకొని మనం దాన్ని భారీగా చేసుకోవడానికి మీకు ఆస్కారం ఇస్తున్నామని కాదు మనందరం ఆలోచించుకోవాలి సి దేవుడు అంటే భయము మాకు ఉంది భక్తి మాకు ఉంది ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు మనం అందరం దేవుడి మీద ఆధారపడిన వాళ్ళు కానీ ఆయన మనల్ని కాపాడాలనే చూస్తాడు మనం కోరి తెచ్చుకుంటే దయచేసి నాకు చాలా ఆనందంగా ఉంది మెంబర్స్ అందరూ కూడా మాట్లాడిన ప్రతి వారు పెద్దవారు వారి దగ్గర నుంచి ప్రతి వారు కూడా అందరూ మేము కోవిడ్ నిబంధనలకు అనుకూలంగా చక్కగా చేసుకుంటామని అన్నారు చాలా ఆనందం ఉంది మీ అందరికీ నా హృదయపూర్వకంగా నేను నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ప్రతి వ్యక్తికి ఆ కుటుంబంలో ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది తండ్రి ఏదైనా ఇబ్బంది వస్తే కుటుంబం మొత్తం ఇదవుతుంది తల్లికి ఇబ్బంది వస్తే కుటుంబం మొత్తం ఇదవుతుంది కంటి ముందు బిడ్డకి ఏదన్నా అయితే మీరు ఇంతకాలం పెంచి పోషించుకున్నారు కూలీ నాలి చేసి వీటన్నిటినీ కొంచెము అంటే మనము ఉత్సవాలు చేసుకోవాలి
దేవుణ్ణి స్మరించుకోవాలా, వారికి చేయవలసిన సేవలు చేయాలి. కానీ దాన్ని ఒక పద్ధతి ప్రకారం కొంతకాలం ఈ ఒక్కసారికి మనం జాగ్రత్త కోరుకుపడితే భగవంతుడు చల్లగా చూస్తే మాడమల్లేశ్వర స్వామి ఈసారి కరుణిస్తాడని అనుకున్నాను. చక్కగా ప్రతిసారి కరుణించినట్టుగానే నెక్స్ట్ ఇయర్కి వచ్చేసరికి మనకి ఇబ్బందులు ఉండవు అని అనుకుంటున్నాను. అప్పుడు మనం భారీగా చక్కగా చేసుకుందాం. కానీ ఈసారికి మాత్రము దయచేసి పెద్దలందరూ మనం ఏమైతే ఇప్పుడు మాట్లాడుకున్నామో దాన్ని కొంచెం ఆచరణలోకి వచ్చేలా చూడండి. మనం ఇక్కడ మన దేవుడు మన దగ్గర ఇక్కడ వెలిసినారు, ఆయన తరతరాలుగా మనం పూజించుకుంటున్నాము, అదే భక్తి శ్రద్ధలతో మనం చేసుకుంటాం. అది మనము మన కుటుంబ సభ్యులకో లేకపోతే మన పక్క కుటుంబ సభ్యులకో ఎవరికో ఏదో ఒక ఇబ్బంది అయ్యేది లేకుండా జాగ్రత్తగా ఈసారి కొంచెం అందరూ సహకారంతో సహకరిస్తే ఇప్పుడు పెద్దలు చెప్పిన మాటలు ప్రకారంగా మనం కనుక చేసుకోగలిగితే ఈసారికి భగవంతుడు చల్లగా చూస్తే మాలమల్లేశ్వర స్వామి వారి ఉత్సవాలు మనం నెక్స్ట్ టైం ఇంకా ఘనంగా చేసుకుందాం. సో ఈ ఇప్పుడు అధికారులందరూ మేమందరం అన్నీ మీకు ఇక్కడ కావాల్సినవన్నీ ఏర్పాట్లు చేస్తాము. ఇక్కడ ఆఫీసర్స్ ఈ 2-3 రోజులు ప్రతి విషయాన్ని వాళ్ళు సూపర్వైజ్ చేసుకుంటారు. మీరు కోఆపరేట్ చేయండి పెద్దలు ఎస్పెషల్లీ. కొంచెము యంగ్స్టర్స్ కొంచెం ఇంకా బాగా జరగాలని కోరుకుంటారు, తప్పు లేదు వాళ్ళకు. బట్ వాళ్ళకి ఇంకా సమయం ఉంది. మీరు చాలా ఉత్సవాలు చేయాలి, కుర్రవాళ్ళు ఎంతో ఉత్సవాలు చేయాలి. మీరు ఉత్సవ కమిటీకి మీరు ప్రెసిడెంట్లు కావాలా, ఇవాళ ఈ ఊళ్ళో సర్పంచులు కావాలా, జెడ్పీటీసీలు కావాలా, మీరు పెద్ద పెద్ద వాళ్ళు అవ్వాల్సిన సమయం ఉంది. దయచేసి మీరు పెద్దలు చెప్పిన మాటలు వినండి. మీరు మేము అంటే ప్రభుత్వం వైపు నుంచి మేము అందరము కలిసి ఇది మన ఊరు మన స్వామి, మనము దీన్ని ఒక పద్ధతి ప్రకారం చాలా జాగ్రత్తగా చేసుకోగలిగితే దీని తర్వాత వచ్చే ఇబ్బందుల్ని మనం ఎదుర్కోవాల్సిన అవసరం లేకుండా ఉంటుంది. సో దీన్ని మేము మీకు ఇంత ఇదిగా చెప్పడం వెనుక మీకు కూడా తెలుసు, ఎందుకంటే ఇది చాలా సెన్సిటివ్ అయ్యి మనం జీవి కొన్ని తరాల నుంచి మన స్వామివారిని మనం చేసుకుంటాం. చెయ్యొద్దు అని చెప్పలేము, అలాగని చేసుకుంటే రేపు తర్వాత మనం ఇబ్బందులు లేకుండా ఉండాలి. వీటన్నిటినీ పూజారి వారు చెప్పినట్టుగా వీటన్నిటిని అందరం కలిపి ఒక సమన్వయమైన పద్ధతిలో దీన్ని ఈ తర్వాత ఇబ్బందులు ఏమీ లేకుండా ఈసారికి స్వామివారిని మనము ఆ ఉత్సవాన్ని జాగ్రత్తగా చేసుకున్నట్టయితే మనము చేసుకోవడానికి మీరందరూ సహకరిస్తారని, పిల్లల దగ్గర నుంచి కొంత ఏదైనా ఉంటే కూడా మీరు పెద్దల ద్వారా మీరు కంట్రోల్ చేయండి. నాకు తెలిసి యంగ్స్టర్స్ అందరూ చదువుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళకు కూడా బయట పరిస్థితులు మీ అందరికంటే వాళ్ళకి ఇంకా బాగా తెలుసు. సో మీరందరూ పిల్లలు పెద్దలు అందరూ కలిసి ఈసారి స్వామివారిని మనము పూజించుకోవటం మీద ఎక్కువ శ్రద్ధ చూపిస్తూ మిగిలిన దాని మీద తగ్గించి పూజల్ని వారిని ఇది చేసుకునే దాంట్లో ఎక్కువగా మనం చేసుకోవాలని. సో మీరందరూ దానికి సహకరిస్తారని సహకరిస్తున్నారా, మీరు అందరూ సమన్వయంగా ఉన్నారు. ఐఎమ్ సో హ్యాపీ. సో మా వైపు నుంచి కూడా మేము అన్నీ మీకు అన్ని విధాలుగా ఇక్కడ ఏమేమి కావాలన్నీ అరేంజ్ చేస్తాం, జాగ్రత్తగా చేసుకుంటారని ఆశిస్తూ మరొక్కసారి ఈ కమిటీ సభ్యులందరికీ, పూజారి వారికి, గ్రామస్తులకి, ఇక్కడికి వచ్చిన పాత్రికేయులు అందరికి కూడా, మరియు నా సహచర అధికారులు ఎస్పీ గారు, జేసీ గారు ఇద్దరు, ఆర్టీఓ గారు, మిగిలిన అధికారులందరికీ, డిఎస్పీ గారు, డిపిఓ అందరూ వచ్చిన అధికారులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ ందరం దేవం పన్నెండు కళ్యాణం జరిగి స్వామివారి
అక్కడికి ముల్లిం బండ సార్, ముల్లిం బండ అయిన తర్వాత పాదాల గట్ట సార్, పాదాల గట్ట ఇక్కడ సార్ భవిష్యవాణి ఈ గుడి మీద సమయంలో మళ్ళీ కలుస్తారు సార్. ఊరుకొని ఆ కళ్యాణోత్సవాన్ని పెట్టుకున్నారు. ఇక్కడ ట్రెడిషనల్గా ఈ కొన్ని మీ అందరికీ తెలుసు అక్కడతో అంటే స్వామివారిని మా గ్రామం కావాలంటే మా గ్రామం మా గ్రామంతో స్వామివారిని మేము తీసుకెళ్తే మాకు చాలా మేలు జరుగుతుందని దీంట్లో దాన్ని ఒక ఉత్సవం రూపంలో చేసుకుంటారు. ఇప్పుడేమీ గొడవలు లేదు. ఈ సందర్భంలో కొన్ని చిన్న చిన్న ఎక్కువ మంది వినకూడటం చిన్న చిన్న గాయాలవడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. వాటిని ఈ రోజున ఇక్కడ ఈ ఉత్సవ కమిటీ సభ్యులకు కానివ్వండి, గ్రామస్తులకు కానీ మేము అప్పీల్ చేశాము. ఇప్పుడు కోవిడ్ ఉన్నది, మనందరము సెకండ్ వేవ్లో అందరం చాలా సఫర్ అయి ఉన్నాము. దీన్ని దృష్టిలో పెట్టుకుని మనం గత సంవత్సరాల కంటే భిన్నంగా భక్తి శ్రద్ధలతో భక్తిని దాన్ని తగ్గించుకోవాల్సిన మనం భక్తి శ్రద్ధలతో గత సంవత్సరాల్లో జరుపుకునే దానికంటే భిన్నంగా ఇంకా మరింత భక్తితో మరింత శ్రద్ధతో మనల్ని ఈ మాళమల్లేశ్వర స్వామివారు ఈ కోవిడ్ నుంచి కూడా బయటకు తీసుకురావాలని మనకు ఆనందమైన సమయం వచ్చేలాగా వారు ప్రసాదించాలని కోరుకునే విధంగా ఉత్సవాన్ని జరిపించుకోవాలని మేము వారిని కోరటం జరిగింది. వారు కూడా మాకంటే ముందుగానే వారు కమిటీ వారు కూడా వారు మాట్లాడారు. శ్రీశైలంలో దసరా మహోత్సవాల సంబరాలు అంబరాన్నంటాయి. నాలుగవ రోజు కుష్మాండ దుర్గ అలంకార రూపంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. కైలాస వాహనాధీశులైన స్వామివారికి అర్చకులు, వేద పండితులు ఈవో లవన్న శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు నిర్వహించి హారతులిచ్చారు. Thank you.
తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట నియోజకవర్గం ఆవిటి నుండి రావులపాలెం రోడ్డు అధ్వానంగా తయారవడంతో యాక్సిడెంట్ బారిన పడుతున్న వాహనదారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్న ప్రజాప్రతినిధులు అధికారులు గత 3 రోజులుగా కురుస్తున్న వర్షాలకు హిమాయత్ నగర్ నుండి మునగానూర్ వెళ్ళే దారి పూర్తిగా మునిగిపోయింది. వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మునగానూర్ గ్రామానికి చెందిన గ్రామస్తులు పోలీసులు కలిసి వాహనదారులకు సహాయక చర్యలు చేపట్టారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గ పరిధిలోని అబ్దుల్లాపూర్ మెట్లోని బాటసింగరం గ్రామంలో లాజిస్టిక్ పార్కులోని పండ్ల మార్కెట్ స్థలాన్ని మంత్రులు మహమ్మద్ అలీ, నిరంజన్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డిలు పరిశీలించారు. మార్కెట్కు సంబంధించిన వివరాలు అధికారులను అడిగి మంత్రులు తెలుసుకున్నారు. వారితో ఎమ్మెల్యేలు దేవిరెడ్డి, సుధీర్ రెడ్డి, మంచిరెడ్డి, కిషన్ రెడ్డి, వ్యవసాయ శాఖ అధికారులు, డైరెక్టర్లు ఉన్నారు. ఎక్స్క్లూజివ్ మన ప్రోగ్రామ్ అయితే ఒకరు మనకు వేరే ఉన్నారు. అట్లా అదేం చేయాలి సార్? వచ్చింది సార్. సైడ్ అడిగండి వాళ్ళకి ఫోటో ఫోటో రావాలి మీరు రాకంగానే అందరికి పూర్చుకోవాలి. అట్లా అదేం చేయాలి? మాకు ఇన్ఫామ్ నిన్నే జరుగుతుంది, మీకేమో జరుగుతుంది. అర్థమవుతూనే ఉంటుంది.
ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.